బ్రో బిగ్ బాస్ సీజన్ 6 చూస్తున్నారా? చూస్తాను కదా భయ్య, మంచి టైం పాస్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ లో కొంచెం లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది కదా ఇప్పుడు, శ్రీ సత్య వర్సెస్ అర్జున్ కళ్యాణ్. సో అది ఎంతవరకు నిజం? అది ఏమో వాళ్ళకి ఏమనిపించిందో లోపలికి వెళ్ళి వాళ్ళ ఫీలింగ్స్ మనకేం తెలుస్తాయి భయ్య. అంటే చూస్తున్నారు కదా మీకేమంటారు, ప్రతి సీజన్లో రొటీన్ గా జరిగేది ఈ సీజన్లో జరుగుతుంది. బయట వాళ్ళకి లవ్ ట్రాక్లు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక లవ్ ట్రాక్ చేసుకుని అయితే బయటకు వెళ్తున్నారు. అది బయటకు వెళ్ళాక కంటిన్యూ చేస్తారా లేదా అనేది మనకైతే తెలియదు కదా, అది ఆఫ్ స్క్రీన్లో ఉంటుంది. ఇదంతా ఆన్ స్క్రీన్లో ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. అంటే ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా బిగ్ బాస్కి? ఏమో అవ్వచ్చు వాళ్ళు ప్లే, అంటే కొంతమంది లవర్స్గా ఉంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఎలాగంటే మన నాగ చైతన్య సమంత లాగా విడిపోయాక స్ప్లిట్ అవుతారనమాట ఫ్యాన్స్, అలాగే ఇక్కడ జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఎంటర్టైన్ అయితే చాలు జనాలకి, వాళ్ళు ఏమైనా చేసుకోనండి లోపల లవ్ చేసుకోనండి. అంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనిపిస్తుంది అప్పుడు లోపల ఎవరు ఈ లవ్ ట్రాక్ ఎవరైతే ఉన్నారో కొంచెం మరీ ఓవర్గా హద్దు మించి ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుందా? అంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం వల్లే కదా ఈరోజు మీరు నన్ను వచ్చి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ క్వశ్చన్కి అవకాశం ఇచ్చారు, మీకు ఒక వీడియో వస్తుంది అంటే అది వాళ్ళ వల్లే కదా. అంటే అది స్ట్రాటజీ అనొచ్చా? అనుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ ఏ స్ట్రాటజీ. అంటే ఈ రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, సో ఈరోజు మనం ఆడుకోవాలా. ఈ స్ట్రాటజీ అంటే మాత్రం గలాటానికి గీత కొట్టేదే ఎవరు లేరు. ఓకే థ్యాంక్స్, నమస్తే, బాయ్.